హ్యాష్ ట్యాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. యూజర్ FC4PC, హాయ్ సార్, ఐ రీసెంట్లీ యూజ్ టాపికల్ మినాక్సిల్ అండ్ ఫినాస్టిడ్ 0.1%. ఐ అప్లైడ్ దట్ జస్ట్ టు నో ఇఫ్ ఐ గెట్ ఎనీ ర్యాష్, బట్ మై టెస్టికల్స్ ఆర్ గెటింగ్ పెయిన్. ఇస్ దట్ పెయిన్ ఈస్ బికాస్ ఆఫ్ టాపికల్ సొల్యూషన్? ఇఫ్ ఎస్, షుడ్ ఐ కంటిన్యూ ఆర్ నాట్? మీరు ఏమంటున్నారంటే, మినాక్సిల్ ప్లస్ ఫినాస్టిడ్ అనే సొల్యూషన్ని మీకు పడుతుందో లేదో, మీకు ఏమైనా ర్యాషెస్ వస్తాయా కనుక్కుందామని ఒక 2 డేస్ కోసం మీరు చేతి మీద అప్లై చేశారు, లేదా అరకకు వస్తే స్కాల్ప్ మీదైనా అప్లై చేసినా కూడా ర్యాషెస్ ఏమైనా వస్తాయో అబ్జర్వ్ చేద్దామని చూశారు, కానీ మీకు ఎటువంటి ర్యాష్ రాలేదు, బట్ టెస్టికల్స్లో పెయిన్ వచ్చింది. ఇప్పుడు ఈ టెస్టికల్స్లో వచ్చిన పెయిన్ మినాక్సిల్ అండ్ ఫినాస్టిడ్ వల్ల ఏమైనా వచ్చిందా అనేది మీరు అడుగుతున్న డౌట్. మొట్టమొదటి పాయింట్ ఏంది అంటే, మినాక్సిల్ అండ్ ఫినాస్టిడ్ కలిపిన కాంబినేషన్ మనం టాపికల్గా అప్లై చేస్తున్నప్పుడు ఇది స్కాల్ప్ పై పొరల్లో మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. మనం గనక ఓవర్గా ఎక్కువ డోసేజ్ అప్లై చేస్తే అప్పుడు మాత్రమే అది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్లే అవకాశం ఉంది. అదర్వైజ్ స్కాల్ప్ టిష్యూని దాటి మరీ లోతుగా ఇది చొచ్చుకుపోయే అవకాశాలు లేవు. సో దీనివల్ల మీకు ప్రత్యేకించి ఈ డ్రగ్ అనేటువంటిది టెస్టికల్స్ వరకు ట్రావెల్ అయ్యి అక్కడ మీ టెస్టికల్స్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా అంటే అటువంటిది ఏది జరగదు. దయచేసి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దండి. బట్ మీకు పెయిన్ వస్తుంది అంటే ఇంకేదైనా రీజన్ ఉండి ఉండవచ్చు. ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న ఒక ఫిజిషియన్ని వెళ్ళి మీ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్ సజెషన్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోండి. ఇప్పుడు మినాక్సిల్ ఫినాస్టిడ్ విషయానికి వస్తే, టాపికల్గా దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తాయో కనుక్కోవాలి అంటే మీ చేతిలో అంటే ఎల్బో లోపలి భాగంలో మీరు కొంచెం అప్లై చేసి 24 hours to 48 hours దాకా వెయిట్ చేసి ఎటువంటి ర్యాష్ కానీ ఎటువంటి కురుపులు కానీ లేకపోతే మంట కానీ దురద కానీ రావట్లేదు అంటే మీరు ప్రశాంతంగా ఈ లోషన్ని వాడుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మినాక్సిల్ అండ్ ఫినాస్టిడ్ టాపికల్గా అప్లై చేయడం వల్ల సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళడం వల్ల బాడీ మీద ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయంటే అటువంటి దాఖలాలు ఏమీ లేవు. సో మీరు నిర్భయంగా మినాక్సిల్ ప్లస్ ఫినాస్టిడ్ కాంబినేషన్ మీ డాక్టర్ చెప్పినట్లయితే మీరు ప్రశాంతంగా వాడుకోవచ్చు.